లాయర్ గారికి ఇంకో ప్యాకి అదే వద్దండి నాకు సరిపోతుంది తాగండి సార్ అనుభవంతో చెప్తున్నాను లేకపోతే తట్టుకోవడం కష్టం తట్టుకోవడం ఏంటి ఆయలే నడిపోయింది మాట పట్టించుకోకండి మీరు రాగండి నేనండి మా అయ్యగారు అభిమానం భలే వాడి అయ్యా థ్యాంక్స్ అండి తాగేశారు కదా లాయర్ గారు ఒక్కసారి లేచి నిలబడండి ఆ సొక్కా చెప్పండి సొక్కా ఎందుకండి చెప్పండి మీకే అర్థం అవుద్ది సన్మానం సన్మానమా వరే వరండి మీరు ఈ సొక్కా వేసుకోండి ఈ గోల్స్ కూడా వేసుకోండి గోల్స్ ఎందుకండి వేసుకోండి అభిమానంతో ఇస్తుంటేనే ఒరిజినల్ గోల్డ్ మహాప్రసాదం అబ్బులు గారు కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నిన్ను చాలా అదృష్టవంతుడి సార్ గణపతి ఆ టేబుల్ కాదు ముందు ఏం కూర్చోవరా అబ్బులు ఏంటండి మీరు కదా అబ్బులు నీ లాయర్ వెంకటరావుని అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా తొడుక్కుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు ఇవాళ్ళకి మీరు ఇదేం పద్ధండి ఇక్కడ పద్ధతి తింటే మరి ఈయనెవరు మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ అంతరాత్మ ఎర్రా అబ్బుల్న సన్నస్తే రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కర్లేదు ఇదేంటనే ఎంఏ ఎల్ఎల్బి బారెట్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి సీపుగా వస్తాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా అడగక ముందే తీరుస్తాడే చీకటి బెంగ అడగక ముందే తీరుస్తాడే చీకటి బెంగ